కారంపూడి అంకాలమ్మ గుడి వద్ద కాపు యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహ నిమజ్జన కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. స్వామివారి లడ్డూకు వేలంపాట నిర్వహించారు. కోనేటి వెంకటరామయ్య లడ్డూను 31,000 కైవసం చేసుకున్నారు. అనంతరం తీన్మార్ బృందం, ఆర్కెస్ట్రా మేళ తాళాల మధ్య స్వామివారిని ఊరేగించి వినుకొండ రోడ్డులోని సాగర్ కాలువ వద్ద నిమజ్జనం చేశారు. నిమజ్జన సమయంలో ఎస్ఐ నారాయణ స్వామి తన సిబ్బందితో పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో బొమ్మిన అల్లయ్య, హనుమయ్య, బొజ్జం ఆంజనేయులు, బ్రహ్మం పి శ్రీను తదితరులు పాల్గొన్నారు.